విపరీతంగా తమ సమస్యలు చెప్పుకునేందుకే ధర్నాకు దిగామన్నారు ఆటో డ్రైవర్లు. ఇందులో ఎలాంటి అల్లర్లకు తావులేవన్నారు. కానీ కొంతమంది అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు AITUC నేతలు. కేటీఆర్ రమ్మని తాము పిలవలేదు అన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికే కేసీఆర్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక రాజకీయ పరమైన కామెంట్స్ చేస్తే సహించమన్నారు. అంతకుముందు తమకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేత ముఠా గోపాల్ను వెనక్కి పంపించేశారు. ఇక్కడికి ఆహ్వానించలేదు, మేము కేటీఆర్ రావాలని చెప్పేసి ఎక్కడ పిలవలేదు. అతనే స్వయంగా వస్తున్నాడు, ప్రకటించుకున్నాడు, మేము ఆహ్వానం పలకలేదు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పని అధికారంలో ఉన్నది, మరి ఆ 10 సంవత్సరంలో చేయండి. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం మీద పోరాటం కోసం తప్ప, ఆయన రాజకీయం కోసం తప్ప, ఈరోజు మా కోసం వచ్చినట్టు కూడా మేము దానికి భావిస్తలేము. కాబట్టి కేటీఆర్ మేము రావద్దనే చెప్పాము. ఆయన బలవంతంగా వస్తే మా కోసం మాట్లాడదు తప్ప, దీన్ని రాజకీయంగా వేయాలని చెప్తే మాత్రం మేము కూడా ఇక్కడ ఖండిస్తాం. అతను గోబ్యాక్ చేయడం కూడా మేము వెనక వేయమని చెప్పేసి కూడా